ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇంత హక్కులతో జీవిస్తున్నామంటే వారు చూపినటువంటి మార్గము, వారు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితోనే ఇవాళ భారతీయులందరినీ ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి మహాభాగ్యాన్ని, మహా పుస్తకాన్ని, మహా గొప్ప వాక్యాన్ని అందించినటువంటి మహనీయుడు ఎక్కడో ఎప్పుడో పుడతారు అలాంటి వ్యక్తులు ఈ అంబేద్కర్ గారు అని చెప్పి, ఇది భగవత్ స్వరూపమైనటువంటి అవతారం అని చెప్పి చెప్పుకోవక తప్పదు. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి ఒక భారతదేశం లోపల 75 సంవత్సరాలుగా మనం అందరం ఒక విధంగా బతుకుతున్నాము. రాష్ట్రాలలో కానీ, దేశంలో కానీ, అన్ని ఊర్లలో కానీ ఒక విధంగా బతుకుతున్నాం రాజ్యాంగాన్ని అనుసరించి. అంటే వారు చూపించినటువంటి స్ఫూర్తి, ఇలాంటి గొప్ప వ్యక్తులను స్మరించుకునేటువంటి అవకాశం అలాంటి వాళ్ళకు వచ్చినందుకు మేము గర్వపడుతున్నాము. అలాంటి వ్యక్తులు మళ్ళీ మన భారతదేశంలో భరతమాత యొక్క కడుపులోన సంతానంగా జన్మించి మళ్ళా భారత జాతికి మార్గదర్శకులు కావాలని చెప్పి మనస వాచ కర్మన కోరుకుంటున్నాం. ఈరోజు జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ వైభవంగా చేసుకోవడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ గారి ఆశీర్వచనంతో దానికి అనుగుణంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పని, రాబో రోజుల్లో కూడా ఆయన ఆసన సాధన కోసము నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే రూపకల్పన చేసిండో వాళ్ళందరినీ అందరం కట్టుబడి ఉంటామని చెప్పని, స్త్రీలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా ఒక చట్టం తీసుకురావాలని చెప్పని కేంద్రం దృష్టికి కార్యకర్తల రూపంలో మేము సమర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు కూడా ఆయన ఒక మంత్రి పదవులు ఉన్న టైంలో కూడా స్త్రీలపైనటువంటి ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి, దీనికి చట్ట సవరణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని ఆయనకు ఉన్నటువంటి పదవిని కూడా తిరస్కరించిన సందర్భం ఉంది. ఎందుకంటే భారతంలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు, ప్రతి మహిళ కూడా నా సోదరి, నా తల్లి లాంటివి కాబట్టి వాళ్ళకు రక్షణ పూర్తిగా ఉండాలి కాబట్టి వారి కోసం నాకు మంత్రి పదవులు కూడా అవసరం లేదని చెప్పి తిరస్కరించిన సందర్భం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఉంది. అదేవిధంగా అదే జయంతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా
ఇవాళ జరిగినటువంటి సందర్భం ఏవైతున్నాయో ప్రతి ఒక్కరు కూడా ఆయన రూపకల్పన, ఆయన ఆశయ సాధన ఈయన పరూపకంగా పనిచేయడం జరుగుతుంది. ఇంటి కార్యక్రమం ఒకట మేము కూడా చెప్తున్నాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సవరించినటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల్లో కూడా ఇంకేమైన కొంత కలిపడి ఉన్నాయో వాటిని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కూడా కలిపి అతి ఉన్నతమైనటువంటి అతి నీటి నిజాయితీపరమైనటువంటి ఏవైతే చట్టాలను రూపకల్పన చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ నగర కార్యకర్తలు తెలియజేస్తున్నారు.